కూటమి శాసనసభాపక్ష సమావేశంలో అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1995లో చంద్రబాబును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సీఎంగా ప్రతిపాదించగా 29 ఏళ్ల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు పేరును కూటమి పక్ష నేతగా బలపరిచారు. ఈ అరుదైన సంఘటనకు కూటమి పక్షాల సమావేశం వేదికైంది. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం విజయవాడలో మంగళవారం జరిగింది. అత్యంత అరుదైన సంఘటనలు, భావోద్వేగ సన్నివేశాలు ఈ సమావేశం ముందు తర్వాత అనేకం జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి శాసనసభ పక్ష సమావేశానికి ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు. బెజవాడ బందర్ రోడ్లో చంద్రబాబు కాన్వాయ్ వస్తున్న సమయంలో ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. ఆ మహిళను చూసిన చంద్రబాబు కాన్వాయ్ను నిలిపివేయించారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి ఏం కావాలని అడిగారు. తను హాస్పిటల్లో చూపించుకునేందుకు వచ్చానని, మీకు పాదాభివందనం చేస్తానని సీబీఎన్ గారు ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది. మీకెప్పుడు ఏం కావాలన్నారండమ్మ, మీరు హాస్పిటల్కు వెళ్లి చూపించుకోవాలని కూడా ఆమెకు సూచించి పంపారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా వస్తుందని సమాచారం అందటంతో బెజవాడ బందర్ రోడ్లో చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజానీకం షాపుల ముందుకు వచ్చి నిలబడ్డారు. చంద్రబాబు వారందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. అయితే ఈలోపు ట్రాఫిక్ ను నిలిపివేసినట్లు చంద్రబాబు గమనించి పోలీస్ అధికారులకు తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వార్నింగ్ పంపారు. ఇక ముందు ఇలా ఎప్పుడు ట్రాఫిక్ ను ఆపవద్దని స్పష్టంగా చెప్పారు. ఒక సిగ్నల్ నుంచి మరో సిగ్నల్ కు వచ్చేలోపు మాత్రమే ట్రాఫిక్ కాపాలని ఆదేశించారు. రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను, నేను ఒకటే చెప్పాను. మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్ కి ఇంకొక సిగ్నల్ కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలు ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మరోవైపు శాసనసభ పక్ష సమావేశం జరుగుతున్న సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ తమకు హోదా పెత్తనం కోసం కాదని, కేవలం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తామని చంద్రబాబు చెప్పగా సమావేశంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు లేచి విశాఖలో రిషికొండపై పేదవాడు నిర్మించిన ప్యాలెస్ ను కూడా ప్రజలకు చూపించండి పెద్దగా మాట్లాడుతూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా చేద్దామని చంద్రబాబు సూచించారు. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. ఆ విషయం ప్రజలందరి అవన్నీ చేస్తాం. చంద్రబాబు కాన్వాయ్ తిరిగి వెళ్లే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను 2 నిమిషాలు మాత్రమే ఆపివేసి వదిలివేయడంతో విజయవాడ నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.